కర్నూలు జిల్లా అధ్యక్షులు కిటారెడ్డి గారిని వేది మీద సారా స్వాగతం పలుకుతూ ఉన్నాం. కృష్ణమ్మ గారిని వేది మీద వెడగారు. ఎందుకంటే అలాంటి నాయకులు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రేపు మన పిల్లల భవిష్యత్తు ఉంది. ఇంకా మహిళలు ఉండాలి. చాలా మంది పొదుపు లక్ష్మి తీసుకొచ్చిన కార్యక్రమం కూడా చంద్రబాబే. ఆ రోజు పొదుపు లక్ష్మిని తీసుకొచ్చి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చింది కూడా చంద్రబాబే. బ్యాంకు చూడలేకున్న వాళ్ళకి జీరో అకౌంట్ ఓపెన్ చేసిన ఘనత నరేంద్ర మోడీ. ఈరోజు ఏ కార్యక్రమం చేసినా ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. ఇంకా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కనుక మీరు ఎక్కువ టైం తీసుకోలేదు. ఎట్టడిన టైం అయితే ఎప్పుడు అయిపోతున్నా మీటింగ్ అని చెప్పి చాలా మంది కళ్ళగా చూస్తున్నారు. నేను ఆ భావన ఉంది కనుక నేను ఇంతలో ముగిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందు సాగించాలని చెప్పి మనవి చేసుకుంటాను. భారత్ మాతాకు జై. అవినీతి జరుగుతా అని చెప్పేటటువంటి సందర్భం. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మనకి కరోనా సమయంలో అమ్మలకు లేక అక్క చెల్లెల పేరు మీద ఉన్నటువంటి జన్ధన్ అకౌంట్ లో 500 రూపాయలు పంపిస్తే 500 రూపాయలు నేరుగా వచ్చినటువంటి సందర్భాన్ని మీరు అందరూ గుర్తు చేసుకోవాలి. ఇటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా రాష్ట్రంలో చూసుకుంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి హనుమాను చంద్రబాబు నాయుడు గారైతేనేమి, మా అత్తమ్మ పురంధేశ్వరి గారైతేనేమి, ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైతే వీరందరూ కూడా ఒకటే ఆవేదన ఏమంటే బడుగు బలైన వర్గాల కోసం మేము పనిచేయాలి. అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేపర్ మీద కాదు మీరు ప్రజల్లో గుండెలో ఉండే విధంగా అందరూ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇకపోతే మన ఆదరణ గురించి ఆలోచిస్తే మన పార్థార్థి గారు, డాక్టర్ పార్థార్థి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఢిల్లీకి వెళ్ళినా విజయవాడ వెళ్ళినా, ఎందుకంటే ఢిల్లీలో మేము మీటింగ్ కూడా ప్రత్యక్షం చూశాను, అక్కడ కేంద్ర మంత్రులను కలిసి నా ఆదాయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, ఏ విధంగా అనేక పథకాలతో ఇక్కడ ఫండ్ తీసుకోవాలని చెప్పారు. తాపత్ర పడినటువంటి వ్యక్తి మన పార్థార్థి గారు. అందరూ గౌరవంగా మనం ఉండొచ్చు, మన ఆదాయం ఖచ్చితంగా అభివృద్ధి చెందాలి. ఎంతమంది రాళ్ళు వేసినా ఎంతమంది వేసినా వాటి పంచి కోటాలకు గోడలకు కట్టుకుంటే పోతారు. కానీ ఎప్పుడు బాధపడ్డు వాళ్ళందరూ ఒకటే సముదాయం ఆయన చిరునవ్వుతోనే సమాధానం ఇచ్చాయని మీరు అందరూ తెలుసుకుంటున్నారా. మనందరం నిక్కచ్చిగా మరీ చెప్తున్నా, ఎవరు ఏ సమస్య ఆయన ఇంటి ద్వారా ఎప్పుడు తెలిసే ఉంటుంది. ఎవరు కూడా ఆయన ఇగ్నోర్ చేసే పరిస్థితి లేదు. ఎవరు వచ్చినా పరిగణిస్తారు. ఖచ్చితంగా సమస్యను పరిశీలించే దిశగా వెళ్తూ ఇందాక అక్కయ్య చెప్పారు, మనందరం సిగ్గుపడాలి. ఈ రోజు మన ఇంత పెద్ద నగరంలో బాలిక చదువుకోవడానికి ఉండడానికి వసతి లేదు. ఆయన చూశాను నేను అప్పటికప్పుడు రాత్రి అధికారి మాట్లాడి గుజరాతీ సభతో గుర్తించి ఆ యొక్క హాస్టల్ ఓపెన్ చేస్తే మీరందరూ నేను చెప్తున్నా ఒక్కసారి ఇప్పుడు హాస్టల్ చూసి రండి ఎట్లా ఉందో. సిగ్గుపడాలి కూడా ఇండియా సంవత్సరమైన ఆదంలో బాలికలు చదువుకోవడానికి హాస్టల్ లేదంటే అంతేకాదు అది ఒక్కటి సరిపోదు. ఇంకా అటువంటివి మనకు మానవ అవసరం ఉంది కాబట్టి ఇటువంటివి మాట్లాడితే సరిపోదు, చెబితే సరిపోదు, చేసి చూపించేటటువంటి వ్యక్తి మన భారతీయ సర్కారాన్ని సిద్ధంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇక్కడి నుంచి ఆలూరుకు బయలుదేరిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కిటారెడ్డి గారికి మరి మన ఆదోని ఎన్డీఏ కూటమి అభ్యర్థి సోదరుడు ఎమ్మెల్యేగా మనందరి కృషులలో విజయం సాధించిన సోదరుడు వాల్మీకి పార్థసారథి డాక్టర్ గారికి, మాజీ ఎమ్మెల్యే సోదరుడు ప్రకాష్ జైన్ గారికి, జనసేన
జనసేన అంటే కర్నూలు జిల్లాలో మల్లప్ప, మల్లప్ప అంటే జనసేన అని గుర్తింపు తెచ్చుకున్న సోదరుడు మల్లప్ప గారు, వేదికను అలంకరించిన మున్సిపల్ చైర్మన్ శాంతమ్మ గారు, అదేవిధంగా వేదికను అలంకరించిన సుబ్రహ్మణ్య కృష్ణమ్మ గారు, ఉమ్మే సయం గారు, మరి బీజేపీ నాయకుడు నాగరాజు గారు, దేవరపు గారు, వేదికను అలంకరించిన తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, ఈ సమావేశానికి విచ్చేసిన సోదర సోదరులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఇది ప్రభుత్వ కార్యక్రమం, మంచి ప్రభుత్వం అనే ఒక పేరు పెట్టి, పేరు మనం పెట్టా, ప్రజలు పెట్టారు. 100 రోజుల్లో ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమి ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి మరి ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తామనేది భారతదేశ రాజకీయాల్లో ఉన్న ఇది విధి విధానం. అయినా కానీ మన ప్రభుత్వం 100 రోజుల్లో మంచి ప్రభుత్వం అని పేరు వచ్చింది అంటే ప్రజల నుంచి వచ్చింది కాబట్టి మనం ధైర్యంగా మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఈ కార్యక్రమం అంతా అధికారుల ద్వారా జరిగే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు కూడా అధికారులే ఉంటారు, సచివాలయం ఉద్యోగస్తులు ఉంటారు. మనము దాంట్లో పాల్పంచుకొని వారితో పాటు మన ప్రభుత్వానికి ఈ పేరు ఎక్కడ వచ్చింది, ఏ రకంగా వచ్చింది, ఇంత ధైర్యంగా ప్రజల్లోకి ఎలా పోతున్నాం అనేది ఒక్కసారి అందరు కూడా ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది. ఈరోజు మంచి ప్రభుత్వాన్ని ఊరుకునే రాలే, ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఆలోచించండి. గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు 1వ తారీఖు జీతం వస్తామో తెలియదు, పెన్షన్ దానికి 1వ తారీఖు పెన్షన్ వస్తామో తెలియదు. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు 1వ తారీఖు పెన్షన్ దానికి పెన్షన్ వస్తోంది, ఉద్యోగస్తులకు జీతాలు వస్తుంది, వాళ్ళే చెప్తున్నారు ఈరోజు ఇది మంచి ప్రభుత్వం. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చినంత వరకు మాకు 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి, 1వ తారీఖు పెన్షన్ వస్తుందని వాళ్ళందరి నోటంలో వచ్చిన మాట ఈ మంచి ప్రభుత్వం. ఉద్యోగస్తుల్లో ఫస్ట్ ఈ ప్రభుత్వం పైన నమ్మకం వచ్చింది, ఇది మంచి ప్రభుత్వం అని వాళ్ళు భావించిన వాళ్ళే ఈరోజు మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. మనం 2019 ఎన్నికలప్పుడు మనము చెప్పా, మేము ఎన్నికలు వచ్చిన వెంటనే 3000 పెన్షన్ చేస్తామన్నా, మనం అప్పుడు 2000 ఇచ్చాం, మన గవర్నమెంట్ వచ్చింటే ఇమీడియట్ గా 3000 ఇచ్చేవారు. కానీ మరి గత ప్రభుత్వం 3 విడతలుగా పెంచి ఎన్నికల ముందు 3000 ఇచ్చారు. మరి మన ముఖ్యమంత్రి కానీ మన పార్టీ మేనిఫెస్టోలో కానీ ఎన్నికల సందర్భంలో కానీ 4000 పెన్షన్ ఇస్తాం, 3 నెలలకు కూడా కల్పిస్తాం, 1వ తారీఖు అధికారం వచ్చిన వెంటనే 7000 ఇస్తామన్నాం. ఆ రకంగా పెన్షన్లు, వితంతు పెన్షన్ కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ అన్ని కూడా 7000 ఇచ్చాం, వికలాంగులకు 6000 ఇచ్చాం. 5000 ఇచ్చింది ఆ ప్రభుత్వం ఒకే రోజు ఇచ్చాం. ఆ రోజు 7000 తీసుకున్న వాళ్ళ ఆనందం వర్ణనాతీతం, ఎంతో సంతోషపడ్డారు. ఆ రోజు ఆదాయంలో చికెన్ మార్కెట్ కానీ మటన్ కానీ ఎక్కడ చూస్తే క్యూ, ఎందుకంటే 7000 పెన్షన్ వచ్చారు. తర్వాత వాళ్ళందరూ కూడా ప్రతి నెల ఆ రోజు వాలంటరీ లేకపోతే లేదన్నారు. ఆ 3 నెలలు ఎంత ఇబ్బంది పెట్టారు. మరి ఇప్పుడు సచివాలయం ఉద్యోగస్తుల పెన్షన్ సాయంత్రం కల్లా చేస్తున్నారు. మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు కాథలాబ్ మరియు కార్డియాలజిస్ట్
గుండె వ్యాధి నిపుణులు 24 గంటలు అందుబాటులో ఉండేదరు. డాక్టర్ కె అరుణ, ఎంబీబీఎస్ ఎండీ డిఎన్బి కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు, ఎంబీబీఎస్ ఎండీ డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు, ఈసీజీ, 2D ఎకో, TMT, హోల్డర్ స్టడీ, కరోనరీ యాంజియోగ్రామ్, కరోనరీ యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్ ఇంప్లాంటేషన్, అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆధునిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడును. మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన